మొదటి రెండు మాటలను గురించి మనం ఇదివరకే ధ్యానించాం. మూడవ మాటను గురించి తెలుసుకుందాం. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రేమ స్వరూపి అయిన యేసు రక్షకుడు కల్వరి శిలువలో వేలాడుచుండగా శత్రు సమూహము ఆయన శిలువ చుట్టూ మూగారు. వీరిలో అభాసకులు, హంతకులు, అసత్యవాదులు, అబద్ధికులు, అన్యాయస్తులు మొదలైన దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గుల మధ్య ఒక చిన్న గుంపు ఆ ప్రభువుతో నిలుచుంది. ఆ చిన్న గుంపులో నలుగురు స్త్రీలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ నలుగురు స్త్రీలలో ప్రభువు తల్లి అయిన మరియ కూడా ఉంది. మరియు ప్రభువు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను కూడా వీరిలో ఉన్నాడు. వీరు మొదట సిలువకు దూరముగా నిలవబడ్డారు. ఆ తర్వాత నెమ్మదిగా సిలువ చెంతకు వచ్చారు. దుర్మార్గులు దయామయుడైన యేసు ప్రభువును ఇనుప మేకులతో సిలువకు బిగించారు. శిరస్సుపై ముండ్లతో అలిన కిరీటమును మొత్తారు. కొరడా దెబ్బలతో ఆయన చర్మము చీలి నెత్రులు కారుతున్నాయి. అలాంటి శ్రమలు వేదనలో తలవాల్చి ఆ ప్రియ ప్రభు క్రిందికి ఒక్కసారి చూచాడు. దుఃఖసాగరములో మునిగి ఉన్న తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సెలవిచ్చి, ఆ తరువాత తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికాడు. ఈ మాటలు యోహాను సువార్త 19:26-27 వచనాలలో వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలలో రెండు భాగాలున్నాయి. ప్రథమంగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, రెండవదిగా ఇదిగో నీ తల్లి. ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య అయిన మరియకు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఆ తరువాత మరియకు ఆమె భర్త అయిన యోసేపు ద్వారా కుమారులు, కుమార్తెలు జన్మించారు. కాని వీరు ప్రభునందు విశ్వాసముంచలేదు. ఆయన్ని రక్షకునిగా స్వీకరించలేదు. కాని ప్రభు పునరుద్ధానుడైన తరువాత, అనగా మృత్యుంజయుడై సమాధి నుండి లేచిన తరువాత, వీరందరూ ఆయన్ని విశ్వసించినట్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. ప్రభు సహోదరుడైన యాకోబు యెరూషలేము సంఘమునకు నాయకుడయ్యాడు. మరియ భర్త అయిన యోసేపును గూర్చి చరిత్రలో కనిపించదు. అందువల్ల బహుశా యోసేపు అప్పటికే మరణించి ఉండవచ్చు. విధవరాలైన మరియ సిలువ చెంత నిలుచుంది. ఆమె పట్ల ప్రభువుకు రెండు బాధ్యతలున్నాయి. ఒకటి శరీర సంరక్షణ, రెండవది ఆధ్యాత్మిక బాధ్యత. మరియ కుమారులు ప్రస్తుతము తల్లి యొక్క ఆధ్యాత్మిక బాధ్యతను వహించే స్థితిలో లేరు. ఆమె విశ్వాసములో వారు లేరు. శారీరకంగా వారు యోహాను కంటే దగ్గర బంధువులే, అయినా ఆత్మీయంగా వారు దూరమైన వారు. ప్రభువుకు శరీర సంబంధుల కంటే ఆత్మ సంబంధులే ఎక్కువ ఇష్టం. అలాంటి అవిశ్వాసులకు తన తల్లిని ఎలా అప్పగించగలడు? ఆ కారణాన తన సహోదరులకు గాక యోహానుకు తల్లిని అప్పగించాడు. తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సెలవిచ్చి ఆమెకు యోహానును చూపించాడు. తరువాత యోహానుతో, ఇదిగో నీ తల్లి అని సెలవిచ్చి తన తల్లిని యోహానుకు చూపించాడు. యోహాను ప్రభు వలన అనేక ఆధిక్యతలను పొందినవాడు. శిష్యులందరికంటే ఎక్కువ ప్రేమను అనుభవించాడు. రూపాంతర కొండపైకి ప్రభుతో వెళ్లిన ముగ్గురిలో యోహాను ఒకడు. గెత్సెమని తోటలో ప్రభువుకు సమీపముగా ఉన్నవాడు. యాయూరు కుమార్తె స్వస్థ సమయాన ప్రభుతో వెళ్లినవాడు. యోహాను యేసుప్రభునకు శిష్యుడు మాత్రమే కాదు, చిన్న తమ్ముడు కూడా. ప్రభుతో పరిచయస్తుడై ధైర్యంగా మాట్లాడినవాడు ఈ యోహాను. అందరికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించినవాడు, ప్రభు ప్రేమను అనుభవించినవాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఆయనకు పేరు. ప్రభు రొమ్మున ఆనుకొనియుండు భాగ్యం యోహానుకు దొరికింది. ఆ కారణాన యోహానుపై ప్రభు ఎక్కువ బాధ్యతను ఉంచాడు. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు కదా అని లూకాసు వార్త 12:48 వ్రాయబడిన ప్రకారం
ప్రభు యోహానుకు ఎక్కువ బాధ్యతను ఇచ్చాడు. అర్హతలు ఆశించే వారు కో కులలుగా ఉన్నారు, కానీ బాధ్యతను వహించువారు చాలా అరుదు. అర్హత లేని బాధ్యత కార్యాన్ని విఫలం చేస్తుంది. బాధ్యత వహింపని అర్హత నిష్ప్రయోజనమైంది. యేసుప్రభు యోహానును ప్రత్యేకంగా ప్రేమించాడు, కాబట్టి యోహానుకు ప్రత్యేకమైన బాధ్యతను ఇచ్చాడు. ఈ బాధ్యతను యోహాను సంతోషముతో అంగీకరించాడు. యోహానుకు ఇది భారము కాదు, బహుమానమే. ఈ బాధ్యత యోహానుకు ఒక ఆధిక్యత అయి ఉంది. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని యోహాను సువార్త 19:27 వ్రాయబడిన మాటలు గమనింపదగినవి. ఇప్పుడు యోహాను గృహం ఒక నూతన గృహముగా మారింది. అది క్రీస్తు ప్రభు నిర్మించిన గృహం. ఆత్మీయ వ్యక్తులతో, ఆ ప్రభును ప్రేమించిన విశ్వాసులతో కూడిన గృహం, ఆ ప్రభునకు పరిచర్య చేసిన స్త్రీల గృహం. ప్రభువు శ్రమలలో పాలివారై సిలువ వరకు ఆయన్ని వెంబడించిన భక్తుల గృహం అది. అది పరసంబంధమైన గృహం, అది మాదిరి గృహం, అది ఉన్నత గృహం, అది బహుగా ఆశీర్వదింపబడిన గృహం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదు అని ఎఫెసి పత్రిక 6:2-3 వ్రాయబడి ఉంది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. ఈ ఆజ్ఞను యోహాను నెరవేర్చాడు. తత్ఫలితంగా తాను నిండు వృద్ధాప్యం వరకు, అనగా 98 జీవించాడు. ఎంత ఆశ్చర్యం! అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఈ మాటలు తల్లికి ఆదరణకరమైన మాటలు, శిష్యుడైన యోహానుకు ఆశీర్వాదకరమైన మాటలు. ప్రతి యుగములో ఉన్న విశ్వాసికి అవి మాదిరికరమైన మాటలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. తమ శాంత వాటి విరజి పెట్టి.